రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న కంటే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మాత్రం చంద్రబాబుపై కోపంతో జనంపై పగ తీర్చుకుంటున్నారని అంటోంది టీడీపీ. దీనికి కారణం లేకపోలేదు. కుప్పంలో 10 రోజులుగా అంటే 2021 అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇళ్ల స్థలాలు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు తాళం వేశారు అధికారులు. 10 రోజులుగా ఇదే జరుగుతున్నా అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని స్థలాల క్రయ విక్రయదారులు అంటున్నారు. దీనిపై అధికారుల సమాధానాలు సైతం విచిత్రంగా ఉన్నాయనేది కుప్పం జనం మాట. కుప్పం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో నకిలీ చలాన్లతో ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలు రావడంపై విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు. విచారణను ఎవరూ తప్పుపట్టడం లేదు కానీ అలా అని అన్ని రిజిస్ట్రేషన్లను నిలిపివేయటం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలాన్లపై విచారణ జరుగుతున్నా మరోపక్క రిజిస్ట్రేషన్లు యథావిధిగా సాగుతున్నాయి. ఒక్క కుప్పంలో మాత్రమే ఇలా జరుగుతుందనేది టీడీపీ ఆరోపణ. రాజకీయ ఒత్తిడిల వల్లే రిజిస్ట్రేషన్లు నిలిపేశారని ఆరోపిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై కోపం పగతోనే ఇలా చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ల నిలిపివేత వెనక రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు.